వినాయకుడికి ఉండ్రాళ్ళ నివేదన చేస్తామని చెప్పుకున్నాము. పైగా ఆయనకి కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివి నివేదన చేస్తే సాక్షాత్తు ఆయన భుజించినట్లే. ఎందుకు ఆయన మూర్తిలో అంటే ఫోటోలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన చేతిలో ఉండ్రాళ్ళు పట్టుకునే ఉంటాడు. మరి నిజానికి ఉండ్రాళ్ళు ఆయనకి నివేదనగా ఎందుకు పెడతాము? పైగా ఏ శుభకార్యమైనప్పటికీ కూడా మన ఇళ్లలో వీధి కట్టడము అని బియ్యం కట్టి మరి పిల్లల యొక్క నిశ్చితార్థమైనా లేకపోతే ఇంకేదైనా పెళ్లిళ్ళు అవుతున్నా కూడా ముందుగా వినాయకుడికి బియ్యం కట్టిన తర్వాతే మనము ఏ పనినైనా కూడా ప్రారంభిస్తూ ఉంటాము. మరి అలాంటిది ఉండ్రాళ్ళు పెట్టడానికి కారణం ఉండ్రము అనగానే ఏంటి, చాలా గుండ్రంగా ఉంటుంది. ఏ రకంగా మనం ఎంత ఇష్టం వచ్చినట్టు చేసినప్పటికీ కూడా ఎంతగా అలా వంట చెయ్యటం అలవాటు లేనప్పటికీ కూడా ఈ ఉండ్రాళ్ళు చేసేటప్పుడు గుండ్రంగానే చేస్తామంటే గుండ్రము అంటే ఏంటి, సున్నా అంటే పూర్ణము. మనం ఇది వరకు ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాము, మన ఆధ్యాత్మికత అంటే మనకి గణిత శాస్త్రంలో పూర్ణము అన్నదానికి అంటే సున్నాకి విలువ లేకపోవచ్చు. కానీ మనకి ఆధ్యాత్మిక విద్యలో మటుకు ఈ పూర్ణత్వానికి విశిష్టమైనటువంటి అర్థం ఉంది. పూర్ణత్వము అంటే ఏంటి, ఇక భగవంతుడు నేను వేరు కాదు, ఇద్దరము ఒకటే అన్నటువంటి భావనకి వెళ్ళిపోవడమే పూర్ణత్వము. అంటే మోక్షానికి దగ్గరగా వెళ్ళడమే పూర్ణత్వము. అలాంటి మోక్షాన్ని మాకు అనుగ్రహించమని, అటువంటి పూర్ణత్వాన్ని మనకి ప్రసాదించమని మనము ఆ విఘ్ననాయకుడైనటువంటి వినాయకుడికి ఉండ్రాళ్ళు నివేదనగా పెడతాము. మరి అలాగే మోదకం పెడతాము. మోదకం అంటే ఏంటండి, మనకి పైకి చూడడానికి ఉక్కి పిండిలాగా ఉంటుంది, కానీ లోపల మటుకు చక్కగా బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థం ఉంటుంది. అంటే పూర్ణం ఉంటుంది లోపల కూడా. పైన చూస్తే ఎలా ఉంటుంది, చప్పగా ఉంటుంది, కానీ లోపల చాలా మధురాతి మధురంగా ఉంటుంది. మరి మన మనసు కూడా ఎలా ఉండాలి, ఎదుటి వారిని ఆకట్టుకునేటట్టుగా ఎప్పుడూ కూడా ఇతరులకి మంచి చేయుట యందు దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించేటట్టుగా మన మనసు మారాలని మనము ఆ భగవంతుడికి ఈ యొక్క మోదకాలు మనం నివేదన చేస్తూ ఉంటాము. పైన మెత్తగా ఉన్నట్టే మన మనసులో కూడా పైకి కఠినంగా కనిపించినా లోన మెత్తగా ఉంటూ మనసంతా కూడా మధురాతి మధురంగా ఉండాలని మనము ఆ స్వామికి మోదకాన్ని నివేదన చేస్తాము. మరి ఆయన ఒక వాహనం చూడండి, నిజానికి ఒక ఆలోచన కలగాలి కదా, చాలా భారీ శరీరం ఉన్నటువంటి ఆయన ఒక చిన్న సైకిల్ తొక్కుతున్నాడు అనుకోండి, మనకి వెంటనే నవ్వు వస్తుందా రాదా? అదేంటయ్యా నీ శరీరం ఎలా ఉంది, నీ వాహనం ఎలా ఉంది, నేను నడిపించగలుగుతుందా అని అడుగుతామా అడగమా? మరి అంతటి విఘ్ననాయకుడే ఆది నుంచి ఉన్నటువంటి వాడే, ఆయన శరీరాన్ని చూసి ఆయన యొక్క వాహనాన్ని చూసి మనకి కించిత్ ఆలోచన కలుగుతుందా లేదా, ఆశ్చర్యం కూడా కలుగుతుందా లేదా, నిజానికి అంతటి శరీరాన్ని ఆ ఎలకమని మోస్తుందా అన్నటువంటి ఆలోచన కూడా మనకి కలుగుతుంది. నిజానికి వినాయకుడు ఎలక వాహనంగా ఉండటానికి మన జీవితానికి చాలా పోలికలు ఉన్నాయండి. అందుకే ఆయన ఆ యొక్క ఎలుకని వాహనంగా పెట్టుకున్నాడు. ఈ ఎలుక కూడా ఏం చేస్తుంది, మన ఇంట్లో దాచుకున్నటువంటి మన ఇంట్లోనే తిరుగుతూ మనందరం నిద్రపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులనే తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కన్నాలు చేసేసి అందులో దాచిపెడుతుంది. మరి మనిషి కూడా ఏం చేస్తాడు, ఎక్కడి డబ్బు సరిపోదు, ఎక్కడి డబ్బు సరిపోదు, ఎక్కడి సంపాదన సరిపోదు. అది న్యాయార్జితంగా సంపాదిస్తే పర్లేదు, కానీ అన్యాయార్జితంగా కూడా ఎక్కడి డబ్బు సరిపోక ఇంకా మేము విలాసాలలో గడపాలి, ఇంకా చాలా ఆనందంగా ఉండాలి అని ఎక్కడెక్కడి డబ్బుని సంపాదించి తీసుకుని వచ్చి ఇంట్లో మనం ఏం చేస్తాము, ఒక లాకర్లో భద్రపరుస్తాము. మరి మనిషి జీవితానికి మరియు ఎలకకి సంబంధం ఉందా లేదా? మరి ఎలక కూడా ఏం చేస్తుంది, ఎప్పుడు చూసినప్పటికీ కూడా కలుగు తవ్వుతూనే ఉంటుంది. మనం కూడా ఏంటి, ఎప్పుడూ కూడా ఈ సంసార జీవితాన్ని దాటడం కోసము ఈదుతూనే ఉంటాము.
మరి అలాగే ఈ ఎలుక ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. మరి మనం కూడా ఏంటి, మృత్యువాత పడతామని తెలిసినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఈ ఆనందం కోసము ఆ ఆనందం కోసము ఇతరత్రా విషయాల యందే మనసుని నిమగ్నం చేసి ఎప్పుడు తాపత్రయపడతాం కూడా. ఆ మృత్యుదేవత వచ్చి ఎప్పుడో ఒకప్పుడు మనకి కబలిస్తుందని తెలిసినప్పటికీ కూడా మనం కూడా ఏం చేస్తాము, ఎప్పుడు కూడా అలౌకికమైనటువంటి విషయాలకే లౌకికమైనటువంటి విషయాలకే ప్రాధాన్యత ఇస్తూ అసలు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనం నమస్కరిస్తాము, మన జీవితాన్ని మనం సరిదిద్దుకుందాము అన్నటువంటి ఆలోచనే మనకి కలగకుండా ఉంటుంది. అంటే నిజానికి చూడండి, ఇటు ఎలుక జీవితానికి మనకి కొంత సంబంధం కనిపిస్తుందా లేదా? ఎలుక కూడా ఏంటి, లెక్కలేనంత మంది చిన్న చిన్న ఎలక పిల్లల్ని పెడుతుంది. మనం కూడా ఏం చేస్తాము, ఎక్కడ లేని సంపాదన తీసుకొచ్చి అనేక రకాలుగా ఆర్జిస్తాము. పైగా ఇప్పుడంటే కుటుంబ నియంత్రణ వచ్చింది, కానీ ఇది వరకు వారి జీవిత కాలంలో దాదాపు 7-8 మంది సంతానం ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, మనకంటే ముందు తరాల వరకు కూడా. అంటే ఏంటి, ఒక రకంగా ఎలుకకి మనకి కూడా సమానమైనటువంటి స్థితి ఉంది. అంటే ఎలక మనము సమానమని కాదండో, ఎందుకంటే దానికి ఆలోచన లేదు, వాక్కు లేదు, కానీ భగవంతుడు మనిషికి ఒక అమూల్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చాడు, అమూల్యమైనటువంటి శక్తిని ఇచ్చాడు. అదే ఏంటి, మనకి వాక్కునిచ్చాడు. ఎలక మళ్ళీ తన యొక్క జీవితంలోకి రాకుండా అది చేసుకోలేదు, అంటే మోక్షాన్ని పొందేటట్టుగా తనని తాను తీర్చిదిద్దుకోలేదు. కానీ మనము ఈ మనిషి జన్మ ఎత్తినందుకు మనకి వాక్కునిచ్చాడు, మనకి చక్కటి ఆలోచన శక్తినిచ్చాడు. కాబట్టి మళ్ళీ మనము మళ్ళీ జన్మ ఎత్తకుండా చేసుకోగలిగినటువంటి శక్తి మనకి ఉంది. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకొని మనం మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతామయ్యా, ఇక జన్మ ఎత్తకుండా ఉంటే చాలు, ఇంకా ఈ జన్మలు ఎత్తి ఎత్తి అలసిపోయాను, ఇక మళ్ళీ నేను జన్మ ఎత్తకుండా చూసేటటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తూ అంటూ మనం ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి. ఈ రకంగా ఆ వినాయకుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉంటాము. మరి వినాయకుడికి నమస్కరించేటప్పుడు కూడా చూడండి, మనము రెండు చెవులు పట్టుకుని గుంజీత తీస్తూ ఉంటాము. ఏ భగవన్మూర్తి దగ్గర కూడా ఇలాంటి నమస్కారం చెయ్యము, కానీ వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికీ మన కుడి చేయిని ఎడమ చెవిని పట్టుకొని, అలాగే ఎడమ చేయితో కుడి చెవిని పట్టుకుని ఎంత వరకు కిందికి వంగగలిగితే అంతవరకు కిందికి వంగి, ఎంత భారీ శరీరం ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా ఈ వినాయక చవితి రోజున వారికి ఎన్ని సాధ్యమైతే అన్ని గుంజీళ్లు తీస్తూ ఉంటారు. ఈ గుంజీళ్లు తీయడానికి అర్థమేంటి, పైగా ఈ గుంజీళ్లు తీస్తేనే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని ఏదైనా ఐతిహ్యం ఉందా, అంటే ఏదైనా పురాణాల్లో చిన్న కథ ఏమన్నా చెప్పబడిందా అంటే, నిజానికి మనకి పురాణంలో ప్రతి విషయము కూడా చర్చించబడుతుందండి. ఇతిహాసం అంటే ఇట్లాగే జరిగాయి కాబట్టి మనం చేసి తీరాలి. అలాగే ఏంటి, మనకి ఋషులు కొన్ని రకాలైనటువంటి నమస్కారాలు చేయటం వల్ల మన శరీరానికి ఎంతో ఆరోగ్యం వస్తుంది అని మనకి ఋషులు తెలియజేశారు. వాళ్ళు ఏంటి, వైజ్ఞానికంగా కూడా మనకి ఇతిహాసాలలో చెప్పినటువంటి విషయాన్ని మనకి రాను రాను ఈ కలియుగంలో మనుషులు ఏదైనా నిరూపించబడితే తప్పితే చెయ్యలేరు. కాబట్టి వీళ్ళకి ఇలాంటి వైజ్ఞానిక నిరూపణ కూడా ఉండాలని, ఈ రెండూ కూడా కలిసి ఉండేటట్టుగానే మన యొక్క ఆచార వ్యవహారాలు ఉంటాయి. మనము ఎప్పుడైతే మన ఆచార వ్యవహారాలని కాలదన్నుకున్నామో, ఇవన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి అంటూ మనము ఆధునిక పద్ధతులకి అలవాటు పడుతున్నాము, కొత్త కొత్త రోగాలు రావటం, అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తటము దానివల్లే జరుగుతుంది. నిజానికి గుంజీళ్లు తీయడానికి కారణమేంటి, మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, అమ్మవారు పార్వతీదేవి మరియు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు, వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి మరి పార్వతీశ్వరుడైన తనయుడైనటువంటి వినాయకుడు విష్ణుమూర్తికి మేనల్లుడవుతాడు. మేనల్లుడు అంటే
మేనమామల ముద్దు మేలైన ముద్దు. మేనమామలకు ఎప్పుడూ ఏమనుంటుంది, తన యొక్క అక్క పిల్లలు రావాలని లేకపోతే చెల్లెలి పిల్లలు రావాలని, వచ్చి తనని మామయ్య మామయ్య అంటూ అల్లరి చేస్తూ ఉండాలని అనిపిస్తుంది. ఎంత అల్లరి చేసినప్పటికీ కూడా, ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, ఆ ఫోన్లే ఏదో 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు కదా, మా అక్క పిల్లలే కదా అని సర్దు పెట్టుకుని వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిని కూడా నవ్వుకుంటూ వారిని ఎత్తుకొని తిప్పుతారు మేనమామలు. మరి అలాగే వినాయకుడు కూడా ఏం చేశాట, ఒకసారి ఏదో సెలవులు వచ్చాయని మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు. మేనమామ గారి ఇంటికి వెళ్తే మరి ఆయన విష్ణుమూర్తి సర్వాలంకార భూషితుడై ఉంటాడు. ఎప్పుడు కూడా అమ్మవారు కూడా సర్వాలంకార భూషిత. మరి ఈయన కూడా విష్ణుమూర్తి కూడా ఎప్పుడూ అలంకార ప్రియుడు కాబట్టి అన్ని రకాలైనటువంటి అలంకారాలు చేసుకుని ఉంటాడు. ఎందుకో ఒకరోజు మళ్ళీ ఆయన అలంకారాలన్నీ తీసి అక్కడికి పెట్టి ఏదో పని మీద లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి ఆయన యొక్క సుదర్శన చక్రం కనిపించలేదు. అయ్యో ఇక్కడే పెట్టాను కదా, పైగా ఆయన స్థితికర్త కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ సమయానికి ఏ రకంగా దండెత్తి వస్తారో తెలియదు కాబట్టి, అయ్యో వాళ్ళు దండెత్తి వచ్చే సమయానికి నేను సిద్ధంగా ఉండాలి కదా, నా సుదర్శన చక్రం కనిపించటం లేదేంటి అని ఆయన మొత్తం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. అక్కడే ఉన్నటువంటి వినాయకుడు, ఏంటి మావయ్య వెతుకుతున్నావంటే ఇలా నేను ఇక్కడ సుదర్శన చక్రం పెట్టానురా, ఏమైపోయిందో కనిపించట్లేదు అనగాని, అయ్యో మామయ్య అదే ఏదో బాగుంది గుండ్రంగా అని నేనే నోట్లో వేసేసుకున్నానని చెప్పాడు. ఓర్నాయన వీడు ఇప్పుడు నోట్లో వేసేసుకున్నాడు, దాన్ని బయటికి తీసుకురావటం ఎలా అని ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. మరి వినాయకుడి ముఖమేంటి, ఏనుగు ముఖం. ఆ తొండంలో నుంచి మరి ఆ యొక్క సుదర్శన చక్రం రావాలి అంటే కొంచెం కష్టమే కదా. అప్పుడు ఏం చేశాట విష్ణుమూర్తి, కొంచెం ఏదైనా పొలమారితే కనుక లోపల ఉన్నటువంటి సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుందని విష్ణుమూర్తి అప్పుడు ఏం చేశాట, తన 2 చేతులని కుడి చేయిని ఎడమ చెవికి, అలాగే ఎడమ చేతిని కుడి చెవికి పట్టుకొని పైకి కూర్చొని నుంచొని ఇలా వంగి నమస్కరిస్తూ ఉంటే అది చూసినటువంటి వినాయకుడికి ఇదేదో బాగుంది మామయ్య, భలే బాగుంది భలే బాగుంది అంటూ పక పక నవ్వాట. అలా పక పక నవ్వేసరికి పొలమారి ఆయన యొక్క గొంతులో ఉన్నటువంటి సుదర్శన చక్రం బయటికి వచ్చేసింది. అంటే ఆయన ఒక రకంగా ఆనందించడానికి కారణమై అనుగ్రహాన్ని పొందడానికి కూడా కారణమైంది. కాబట్టి మనము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వయస్సుతో సంబంధం లేకుండా, లింగంతో సంబంధం లేకుండా, అంటే స్త్రీ పురుష భేదం లేకుండా మనం ఏం చేస్తున్నాము, వినాయకుడికి నమస్కరించేటప్పుడు ఇలా గుంజీళ్లు తీసే నమస్కరిస్తాం. ఎంత చెయ్యగలిగితే అంతే, ఒకటి చెయ్యగలిగావు నువ్వు, ఒక్కటైనా వినాయకుడికి గుంజీళ్లు తీసి ఆయన యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చెయ్యాలి. అలాగే చూడండి, వినాయకుడికి ఇంకొక రకమైనటువంటి నమస్కారాన్ని చూసినట్టయితే మనకంటే కూడా తమిళ దేశంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు, వారి యొక్క మెటికలను తీసుకొని తమ యొక్క నుదుటి పైన ఇలా 3 పర్యాయాలు కొట్టుకొని వినాయకుడికి నమస్కరిస్తూ ఉంటారు. మరి ఇలా చేయటానికి కారణం ఏంటి అంటే, ఒకనొక సందర్భంలో వారికి అసలు అక్కడ తమిళనాట నీరు లేక వాళ్ళు చాలా అవస్థపడుతూ ఉన్నారు. మరి అలా అవస్థపడుతూ ఉన్నప్పుడు అక్కడే ఒక పర్వత పానువుల పైన అగస్త్య మహాముని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కలశంలో నీరు ఉంది, జలం ఉంది కాబట్టి ఆ నీరు కనుక నేల పైన పడింది అనుకోండి, నేల పైన పడితే కనుక చక్కగా అక్కడ ఉన్నటువంటి తమిళ దేశం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. కానీ ఆయన యొక్క కమండలంలో నుంచి నీళ్లు తీసేదెవరు, అవి భూమిపైన ఒలకబోయేసేదెవరు, ఎందుకు ఆయన తపశక్తి అంతా కూడా ఆయన యొక్క కమండలంలో ఉంది. మరి ఆయన యొక్క కమండలం మనకు సామాన్యంగా ఇయ్యడే, మరి ఆయన యొక్క కమండలం కింద పడేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే, అప్పుడు వినాయకుడే చిన్న బాలుడిగా మారిపోయి ఎక్కడైతే అగస్త్య మహాముని తపస్సు చేస్తూ ఉన్నారో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కమండలం తీసుకొని ఆ కమండలంలో ఉన్నటువంటి నీటినంతా కూడా ఉలకబోసేసారు. ఇలా పారబోసేసరికి అది పెద్ద నదీ ప్రవాహంలా మారి మొత్తం అక్కడ ఉన్నటువంటి తమిళ దేశాన్ని, అక్కడి నుంచి అనేక ప్రాంతాలకి
ఆ నదీ ప్రవాహం వెళ్లిపోయింది. ఇప్పటికీ కూడా కావేరీ జలాలు అలా అగస్త్య మహాముని యొక్క కమండలంలో నుంచి వచ్చినవే. మరి ఎప్పుడైతే అగస్త్య మహాముని కమండలంలో నుంచి అలా నీరంతా ఒలికిపోయిందో ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవర్రా నా కమండలంలోని నీళ్ళంతా కూడా ఒలకపోసేసింది అని ఆయన కోపంగా చూసేసరికి అక్కడ ఒక చిన్న బాలుడు పరిగెత్తుతూ కనిపించాడు. పిల్లలు చూడండి, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అక్కడ నిలబడతారా? మనమే వాళ్ళ చేతికి ఒక పాల గ్లాస్ ఇచ్చామనుకోండి, పాలు తాగరా తాగరా అని ఎన్నిసార్లు చెప్పినా తాగకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఆ పాల గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ ని తపీమని కింద పడేశారనుకోండి, పాలన్నీ ఉలికిపోయాయి. పిల్లలు అక్కడ నుంచుంటారా? నుంచోరు. ఎందుకో అమ్మ కొడుతుందని భయం. ఇప్పటి వరకు పాలు తాగరా అంటే తాగలేదు, ఇప్పుడు అమ్మ లేనప్పుడు పాలు తీసుకుని తాగుతున్నా, ఆమె గ్లాస్ ఎత్తామేమో ఒలకపోసేసాము. అమ్మ ఇప్పుడు తుడిచినంతసేపు మనల్ని తిరుతూనే ఉంటుంది, వీలైతే ఒక దెబ్బ కూడా వేస్తుందని ఏం చూస్తారు పిల్లలు, అక్కడి నుంచి పారిపోతారు. ఉమ్మడి కుటుంబాలు అనుకోండి, ఏ నాయనమ్మ పక్కకో తాతయ్య గారి పక్కకో చేరుతారు. అక్కడికైతే అమ్మ వచ్చి కొట్టదు కదా తిట్టదు కదా అన్నటువంటి ధైర్యం, లేకపోతే అమ్మమ్మ పక్కకో చేరుతారు. మరి అలాగే ఈయన కూడా ఏం చేశారట, తప్పు చేశారని తెలుసు కదా బాల వినాయకుడికి. ఆయన కూడా అమ్మో అగస్త్య మహామునికి దొరికితే ఇంకేమైనా ఉందా అని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్తే అగస్త్య మహాముని కూడా ఆ యొక్క బాల వినాయకుడి వెనకాలే పరిగెత్తటం మొదలు పెట్టారట. ఎంత దూరం పరిగెత్తినప్పటికీ కూడా ఆ బాలుడు అందకపోయేసరికి ఎవరా బాలుడు అని ఆయన ఒక్క నిమిషం నుంచున్నారు. వినాయకుడు కూడా ఒక్క క్షణం నుంచున్నాడు. నుంచొని ఆయన యొక్క నిజ రూపాన్ని చూపించాడు. నిజ రూపాన్ని చూపించేసరికి అగస్త్య మహాముని, మహానుభావ నువ్వా ఈ పని చేసింది, నేను చేసినటువంటి తప్పుని మన్నించు, నీవని తెలియక నిన్ను పట్టుకొని బంధించి దండించాలనుకున్నాను, నీవని తెలిసింది కాబట్టి నన్ను మన్నించి అనుగ్రహించు అని అనుకుంటూ ఆయన తన యొక్క మెటికెలను తీసుకుని తన యొక్క నుదుటికి ఈ రకంగా కొట్టుకున్నట. ఆ రకంగా ఇప్పటికీ కూడా ఏంటి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మేము చేసినటువంటి తప్పులన్నిటినీ మన్నించి మాకు నీ యొక్క అనుగ్రహాన్ని అందించవయ్యా, మేము చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విఘ్నాలని తొలగించవయ్యా విఘ్నాయక అంటూ మనం ఏం చేస్తాము, మనం మెటికెల్ని తీసుకుని ఇలా కడతలకి కొట్టుకుని ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటాము. ఇది కారణం. అలాగే ఆయన బాల రూపంలోనే ఎన్నో రకాలైనటువంటి విచిత్రాలను చేశాడండి. నిజానికి ఆత్మలింగాలైనటువంటి వేరే దగ్గరికి వెళ్ళిపోకుండా అంటే మన భారతదేశంలోనే ఉండేటట్టుగా మనల్ని రక్షించినటువంటి మహానుభావుడు ఆ వినాయకుడు. రావణాసురుడు ఆ పరమశివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఆయన గోవా దాటి మన ఇప్పుడు ఉన్నటువంటి గోకర్ణ క్షేత్రం దగ్గరికి వెళ్లేసరికి సంధ్యావందన సమయం ఆసన్నమైంది. రావణాసురుడు రాక్షసుడైనప్పటికీ కూడా త్రికాలాలలో సంధ్యావందనం ఆచరిస్తూ ఉంటాడు, అర్ఘ్యప్రదానమన్నా చెయ్యాలి. మరి ఆయన ఏం చేశాడు, ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కిందెక్కడా పెట్టకూడదు ఆత్మలింగాన్ని, కిందెక్కడైనా పెడితే ఏం జరుగుతుంది, అది భూమిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి రావణాసురుడు ఏం చేశాడు, అయ్యో నేను అర్ఘ్యప్రదానం చేసే సమయం ఆసన్నమైంది, ఎవరైనా కనిపిస్తారేమో చూడని చూడగా వెంటనే అక్కడ ఆయనకు ఒక చిన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడికి ఈ యొక్క శివలింగాన్ని ఇచ్చి, నువ్వు పొరపాటున కూడా ఈ శివలింగాన్ని కింద పెట్టకు, నువ్వు ఒకవేళ మొయ్యలేకపోతే నన్ను రావణా 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 అని మూడు సార్లు పిలువు, నేను వచ్చేస్తాను నువ్వు మూడోసారి పిలిచే లోపల, అంతేకాని నువ్వు ఈ శివలింగాన్ని మటకు కింద పెట్టకు అని చెప్పాడు. వినాయకుడు అన్నిటికీ తల ఊపాడు. అంటే ఆ వచ్చినటువంటి బాలుడే వినాయకుడు. ఆయన ఏం చేశాడు, ఆత్మలింగాన్ని పట్టుకున్నాడు. ఇది ఎలాగైనా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆయన ఏం చేశాడు, ఆత్మలింగాన్ని పట్టుకొని రావణాసురుడు సముద్రంలోకి వెళ్ళి వెళ్ళగానే, అర్ఘ్యము అంటే మూడు సార్లన్నా ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు కదా, మూడు సార్లన్నా ఇవ్వాల్సి ఉంటుంది, మంత్రం చదవాల్సి ఉంటుంది. ఆ సమయం ఇవ్వకుండా ఆయన సముద్రంలోకి వెళ్ళి వెళ్ళడంతో ఒక్కసారి రావణా అని పిలిచాడు. వచ్చేస్తున్నా అని ఆయన అన్నప్పటికీ కూడా వెంటనే మూడు సార్లు రావణా 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 అని పిలుస్తూ, నేను ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అంటూ తన చేతిలో ఉన్నటువంటి శివలింగాన్ని నేలపైన పెట్టాడు.
అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోకర్ణ క్షేత్రం, ఆ పరమశివుని యొక్క ఆత్మలింగం అది. కాబట్టి ఆయన వినాయకుడు బాలుడిగా ఉంటూనే ఎన్నో రకాలైనటువంటి విచిత్రాలను చేసి మనకి అన్నీ అనుగ్రహిస్తూ ఉంటాడు. నిజానికి ఏదైనా కానీ సదా బాల రూపాపి విఘ్నాదిహంత్రి అంటూ మనకి శంకర భగవత్పాదుల వారు మనకి కందుడి గురించి చెప్పేటప్పుడు కూడా, ఆ బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పేటప్పుడు కూడా, ఆ కంద కవచం చెప్పేటప్పుడు కూడా మనకి ముందరగా చెప్పింది ఏంటి, సదా బాల రూపాపి విఘ్నాధియంత్రి, మన విఘ్నాలన్నీ తొలగించడానికి సదా బాల రూపంతో ఉండేటటువంటి ఓ విఘ్నేశ్వర మమ్మల్ని అనుగ్రహించు, మేము చేసేటటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా తొలగేటట్టు చూడు. పైగా మన విఘ్నాలు ఎలా ఉంటాయి, ఆయనేమో చూస్తే బాలుడు కానీ మన విఘ్నాలు ఎలా ఉంటాయి, ఒక కొండంత ఉంటాయి, ఒకటా రెండా. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి విఘ్నాలు ఎప్పుడూ మనకి ఎదురుగానే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పారద్రోలాలి. కాబట్టి మనకి ఆశ్చర్యం కూడా కలుగుతుంది, సదా బాల రూపం ఎప్పుడు కూడా బాల రూపంలోనే ఉండి అలా కొండంతా ఉన్నటువంటి ఆ విఘ్నాలని ఎలా తొలగించగలుగుతాడు అంటే ఆయనకి ఆ శక్తి ఉంది. బాలుల్లో చూడండి, పిల్లలు ఉన్నారనుకోండి, చంటి పిల్లలకి ఏం తెలుస్తుందండి, చంటి పిల్లలకి ఏదీ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, మనకి కోపం వచ్చి ఒక దెబ్బ వేసినప్పటికీ కూడా, ఒక దెబ్బ వేస్తే వాళ్ళు ఏమీ అది మనసులో పెట్టుకోరు. తర్వాత కాసేపటికి పోన్లేమ్మా నువ్వు అల్లరి చేస్తున్నావని కొట్టాను అని బుజ్జగించగానే గబగబా దగ్గరికి వచ్చేసి గుండెలకు వేసుకుంటారా, లేదా లేకపోతే ఒక చాక్లెట్ కొనియగానే వాని దగ్గరికి వచ్చేసి ముద్దిచ్చేస్తారా, లేదా పిల్లలు మరి అలాంటి పిల్ల స్వభావం అంటే వాళ్ళల్లో పిల్లలకి ఏంటి కల్మషం ఉండదు, పిల్లల్లో ఏంటి కల్మషం ఉండదు. మనమనుకోండి ఏదైనా విషయం మనసులో ఉంచుకొని కూడా, మనసులో మనము ఎంతో విషయాన్ని దాచుకొని కూడా పైకి మనము అమృతం కులిసేటట్టుగా మాట్లాడగలుగుతాము, కానీ పిల్లలు అలా కాదు, వారి మనసులో ఏది ఉందో అదే చెప్తారు. చంటి పిల్లల దగ్గర ఏ బ్లేడో కత్తో ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే ఆడుకుంటుందే ఆడుకున్నాడని వదిలేస్తామా, లేదే వాడి దగ్గర నుంచి లాక్కుంటాం. మనం వాడి దగ్గర నుంచి అది లాక్కోగానే వాడికి ఎక్కడ లేని కోపం వస్తుంది, అమ్మ చూడు నేను లా ఆడుకుంటుంటే నా చేతిలో నుంచి లాగేసుకుంటుందా అని కాసేపు ఏడుస్తాడు, కాసేపు ఏడ్చి లేకపోతే బుగ్గ కొరికేస్తాడు, కాసేపు నానా హంగామా చేస్తాడు. కానీ వాడికి ఆకలే గానీ ఏరా నాన్న ఆకలేస్తుందా, నా తండ్రి కదా నీకు పాలిచ్చేస్తాను, అమ్మ పిచ్చిది నీకు ఆకలేస్తుందన్నదే గమనించలేదు అనగానే చంటి పిల్లాడు ఇది వరకు జరిగినటువంటి సంగతి మర్చిపోయి గబగబా తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడా రాడా. అదే రకంగా వినాయకుడు ఎప్పుడూ సదాబాల రూపంలో ఉండి మనల్లందరినీ కూడా ఎల్ల వేళలా త్రికరణ శుద్ధిగా ఎవరెవరమైతే ఆయన్ని వేడుకుంటూ ఉన్నామో వాళ్ళందరినీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకసారి తండ్రి యొక్క ఆత్మలింగం బయటికి వెళ్లకుండా ఆపాడు, అలాగే ఒకసారి మేనమామ అయినటువంటి విష్ణుమూర్తిని కూడా శ్రీలంక చేరుకోకుండా ఆయన ఆపగలిగాడు. విభీషణుడు ఏం చేశాడు, విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని తీసుకుని, ఆ ఇది కూడా ఆత్మ విగ్రహం లాంటిదే, తీసుకుని ఆ యొక్క శ్రీలంక తీసుకు వెళ్ళిపోబోతున్నాడు. ఇలా వెళ్ళిపోబోతుండగానే అక్కడే ఆయనకి కూడా సంధ్యావందనాన్ని చేసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. మళ్ళీ సరా మామూలే ఆయనే ఒక బాలుడి రూపంలో వచ్చి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క మూర్తిని పట్టుకున్నాడు. పట్టుకుని మళ్ళీ ఆయన నేలపైన పెట్టేశాడు. నేలపైన పెట్టేసేసరికే ఇప్పటికీ మనం రామేశ్వరంలో చూస్తున్నటువంటి ఆ విగ్రహం ఆయనది. కాబట్టి ఆయన ఎన్ని వేళలా కూడా ఇటు తండ్రి గారికి ఇటు మేనమామకి కూడా అన్ని వేళలా కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటాడు. నిజానికి ఆయన రాముడి పడ్డటువంటి కష్టం తలుచుకొని కూడా ఖేదపడినటువంటి విషయాన్ని అంటే మనకి కనుక ఆ యొక్క రామేశ్వరం వెళ్ళినప్పుడు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. రామచంద్రమూర్తి లంకాలోకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు వినాయకుడు కూడా ఎంత కష్టపడ్డాడో ఒకసారి తన మేనమామ పడుతున్నటువంటి బాధను చూసి
కన్నీళ్ల పర్యంతమయ్యి నా మీనమామ ఇంత బాధపడుతూ ఉండగా నాకు ఇంత చక్కటి కూడా అని ఆయన ఎటువంటి పైన ఆచ్ఛాదన లేకుండా అటువంటి ఆలయంలో ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దేవాలయాన్ని కూడా మనం అవకాశం వచ్చినప్పుడు మనం సమయానుకూలంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. అలాగా ఈ వినాయకుడు సుముఖైశ్చేకదంతశ్చ అన్నటువంటి నామాలతోటి మనల్ని ఎల్ల వేళలా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. అలాగే మనము ఆశ్వయుజ మాసంలో మంగళవారం రోజున దసరా నవరాత్రుల తర్వాత మనం మంగళవారం రోజున కాత్యాయని వ్రతాన్ని సామూహికంగా నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఎవరెవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో వారందరికీ కూడా వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుందంటే జాతక పరంగా వివాహానికి ఏదైనా ఆటంకం ఉంటే అవన్నీ కూడా తొలగింపబడతాయి. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అలాగే లేకపోతే 8125126111ని సంప్రదించగలరు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేది. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. స్వస్తి.